దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ శుభాభివందనాలు, వందనాలు తెలియపరచు. ఈరోజు 37వ ఎపిసోడ్కి వచ్చాం. గత ఎపిసోడ్లో ఈ ప్రభువుని అనుసరించే మార్గము చాలా ఇరుకైన మార్గమని, ఆ మార్గంలో నడటం అంత తేలిక కాదని, మరి నా యొక్క దర్శనం ద్వారా నేను తెలుసుకున్నానని చెప్తూ, అన్యజనులలో నుంచి వచ్చాను కాబట్టి నాకున్నటువంటి అన్యజనుల నుంచి ఒక ఆయన ఇచ్చినటువంటి ప్రశ్న, మరి ఇది చాలా తేలిక, యేసు ప్రభు దగ్గరకు వస్తే అన్ని పాపాలు పోతాయి అంటున్నారు అని అపోహతో ఉండగా, అంత తేలిక కాదు, ఇది చాలా కష్టమైన పని అని మీకు వివరిస్తూ వచ్చా. అది అంతటితో అవల ఆ ప్రశ్నకి సమాధానం. ఇక నా మిత్రుడికి నేను చెప్పింది ఏంటంటే, అసలు తేలికైన మార్గం ఏది అంటే, నేను అటు చేసి అటు ఉన్నాను ఇటు ఉన్నాను కదా, నా 60 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా నేను అన్యుడిగా ఉన్నాను, నేను దేవుళ్ళని దేవతలను ఆరాధించాను, మరి తీర్థయాత్రలు తిరిగాను, పుణ్యనదులు స్నానాలు చేశాను, అక్కడ ఉన్నటువంటి పండితులు ఆ యొక్క పంతులు గారుల ద్వారా మంత్రోచ్చారణ ద్వారా పవిత్రపరచబడ్డారని భావించాను, అలాగే అనేక చోట్ల పుష్కరాలు జరిగినప్పుడు నదీ స్నానాలు ఆచరించి ఆ మంత్రోచ్చారణ చేయించుకుని నేను పవిత్రపరచబడ్డాను మా గ్రంథాల ద్వారా అనుకున్న మనిషిని నేను. కానీ నా మనస్సు, మరి దేవుడు పెట్టిన మనస్సాక్షి కావచ్చు, అది ఎప్పుడు గద్దిస్తూ ఉండేది, నీ పాపాలు పోతాయా, నేను కాశీ ప్రయాగ అంటే ఆ యొక్క త్రివేణి సంగమం, అలహాబాద్ ప్రయాగ గయా ఈ ప్రదేశాలన్నీ 2-3 సార్లు వెళ్ళాను. అమ్మో, కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అని వాళ్ళు వీళ్ళు అనుకోవటం నేను వినేవాడిని. అలాగే మాకు బంధువుల్లో ఒక ఆయన ఒకరోజు మాట్లాడుతూ, నేను 10 సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళానండి, ఆ రోజు నుంచి నా కుటుంబంలో ఎన్ని దీవెనలు వచ్చినాయో, ఎట్లా అయింది అట్లయిందని చెప్తున్నాడు. ఓహో, కాశీ వెళ్ళి స్నానం చేస్తే ఇంత పుణ్యం వచ్చేస్తుంది కాబోలు మరి అనుకునేవాడిని అప్పట్లో. మళ్ళీ ఆ కాశీ వెళ్ళటం నాకు సరిగ్గా తెలియదు. ఒక మిత్రుడు ఒక ఆయన కాశీ వెళ్ళిన ఆయన పట్టుకుని, బాబు నువ్వు ఒకసారి ఆల్రెడీ వెళ్ళావు కదా, నేను నాతో పాటు మరి వృద్ధాప్యంలో ముందు నా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళకి అక్కడ నదీ స్నానాలు చేపించేస్తే అలా పవిత్రపరిచేస్తే వాడు ఆ నరకాన్ని తప్పించుకుని ఆ స్వర్గానికి వెళ్ళిపోవాలి, కాబట్టి ప్రత్యేకంగా నా గురించి మళ్ళీ నువ్వు ఒకసారి ప్రయాణం పెట్టుకోబాయ్ అని చెప్తే, పాపం ఆయన కూడా ప్రయాణం పెట్టుకుని నన్ను తీసుకెళ్ళటం జరిగింది మొదటిసారి. ఆ తర్వాత నేను మళ్ళీ తర్వాత 2 సార్లు వెళ్ళటం జరిగింది. మరి ఈ కాశీ వెళ్ళటం అంటే డబ్బుతో కూడి ప్రయాణం ఇది తప్ప అక్కడ ఏమి కష్టమేమీ పడలేదు. ఇక్కడ నదుల్లో మునిగినట్టే అక్కడ నదుల్లో మునిగాము, ఇక్కడ పంతులు గారితో ఆ యొక్క మంత్రాలు చదివించుకున్నట్టే అదే మంత్రాలు అక్కడే చదివించుకున్నాం, వచ్చేసాం. నాకు లోపల మనస్సాక్షి గద్దిస్తుంది, నువ్వు వెళ్ళి నీళ్ళలో మునిగితే నీ పాపాలన్నీ పోయినట్లా, నీలో ఏమైనా మార్పు వచ్చిందా, నువ్వేమైనా నువ్వు చేసిన తప్పులన్నీ ఏమైనా నువ్వు సరిదిద్దుకున్నావా, ఈ నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనేది నీకు నువ్వు అనుభవించావా, పోనీ నీ తరపున ఎవరన్నా అనుభవించారా, ప్రార్థన ఆ యొక్క మంత్రాలు చదివే పురోహితుడేమో నీ తరపున శిక్ష అనుభవించలేదుగా, నువ్వు జరిగిందల్లా ఏంటంటే నీరు వర్షపు నీరు నదులుగా ప్రవహిస్తూ ఉంటే అది ఒక గంగానదిలో వచ్చింది, దాంట్లో నువ్వు మునిగావు, ఇంత మాత్రం చేతే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావా, నువ్వు చేసిన పాపాలు ఎన్ని లేవు, ఏదో రకాల చిన్న పాపాలు పెద్ద పాపాలు చేసే ఉంటావు కదా, ఇవన్నీ కొట్టుకుపోతాయా అన్నట్టు మనస్సాక్షి గద్దిస్తూ ఉండేది. సరే పో, ఇప్పటికైతే నువ్వు స్నానం చేసావు పోయినాయి అనుకుంటావు, మళ్ళీ ఎప్పుడు చూస్తే అప్పుడు ఏ పుష్కరాలకి అంటే ఆ పుష్కరాలకి వెళ్ళటం అక్కడికి వెళ్ళటం మళ్ళీ ఇక్కడ స్నానాలు చేసి చేస్తూనే ఉన్నావు కదా, అప్పుడు పోతే మరి ఇంకెక్కడ ఉన్నాయి అంటే నీలో డౌట్ ఉన్నట్టేగా, అక్కడ పోలేదనేగా మళ్ళీ వెళ్తున్నావు, మళ్ళీ ఇంకో చోట ఏదైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోతావుగా అంటే ఇక పోలేదని నీకు మనసు చెప్తూ ఉందిగా, ఏదో చెప్పారు కాబట్టి వెళ్తున్నావు కానీ నిజంగా పోయే పక్షం అయితే నువ్వు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సిన పనే ఉంది అనేది నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ వచ్చేది. పైగా ఆ పాపాలు పోవటం అంత తేలిక, 40-50 సంవత్సరాలుగా మనం జీవించిన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఒక్క స్నానం చేసి ఒక్క మంత్రం జపిస్తే ఈ పాపాలన్నీ ఎట్లా కొట్టుకుపోతాయి, పోనీ నీళ్ళేమైనా మార్పు ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మార్పుగా ఏమైనా బతుకుతావు, నువ్వు మామూలుగానే ఉంటావుగా,
ఇది 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 కరెక్ట్గా పాపం పోయి మనం నరకా నుంచి తప్పించుకున్నట్టేనా అనే డౌట్ నాకు వచ్చేది. ఒక్కోసారి మరి కాశీలో గోదానం ఇస్తే, కాశీలో గోదానం ఇస్తే సరాసరి స్వర్గంలోకి వెళ్ళిపోతాం అని అంటే మళ్ళీ అక్కడ కష్టపడి ఆ గోదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే అయోధ్య దర్శించినప్పుడు, అయోధ్య అంటే ఏంటి, శ్రీరాముడు నడయాడిన ప్లేస్, సరయూ నది ఒడ్డిన, అక్కడ మళ్ళీ ఆ గోవు తోక ఏదో నెత్తిమీ పెట్టారు, మంత్రాలు చదివారు, ఇది ఒక సత్ఫలిపి నువ్వు సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతారు. మహానంది అనే చోటుకి వెళ్ళాం. అక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ అడుగున ఏమున్నా రూపాయి బిళ్ళ అడుగునేస్తే అది మనకు పైకి చక్కగా కనపడుతుంది. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు, ఇదేదో మహిమ గల ప్రదేశం అనుకున్నాం. అక్కడ స్నానం చేసాం. అక్కడ మళ్ళీ అక్కడ తతంగం ఆవు కాళ్ళ మధ్యలోంచి దూర్పిచ్చారు, మంత్రాలు చదివారు, ఇవన్నీ చేసాం. ఎన్ని చేసినా మనలో ఏమి మార్పు లేదు. ఈ ఫిజికల్గా ఏమైనా చేస్తున్నాం కానీ మన పాపాలన్నీ ఎట్ట కొట్టుకుపోతాయి, ఎట్ట పోతాయి, పోయినాయి అనే డౌట్ నాకు డౌట్గానే ఉంది. పైగా ఇన్ని పాపాలు పోవటం ఎంత తేలిక, ఇంత తేలిక. ఏదో కొద్దిగా డబ్బులుంటే చాలా, కొద్దిగా డబ్బులుంటే ఆ యాత్రకి వెళ్ళేంత డబ్బులుంటే ఈ పనులు చేస్తే పాపాలన్నీ కొట్టుకుపోతాయా అనేది నాకు డౌట్ వస్తాను. అప్పుడే ఆలోచించాను, మరి మనమైతే వెళుతున్నాము, నిరక్షరాస్యులు, చదువురానులు, మరి వ్యవసాయ కూలీలు గ్రామాల్లో ఉంటుంటారు. వాళ్ళు రెక్కాడు తగ్గని డొక్కాడదు అనే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేయలేరు. మరి వాళ్ళ గురించి ఏంటి, మరి వాళ్ళ పాపాలు అలాగే నిలిచిపోయి వాళ్ళు నరకానికి వెళ్తారా, మరి దాని గురించి ఎవరు ఆలోచించరా, ఆ దేవుడు మరి ఆలోచించడా, అట్లాంటి డౌట్లు నాకు వస్తామండి. కాబట్టి ఒకప్పుడు నేను ఆ జీవితం జీవించినప్పుడు, నేను ఎన్ని తీర్థయాత్రలు తిరుగుతున్నప్పుడు పాపాలు పోయినాయి 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 అని అందరూ అంటమే కానీ నేను కూడా పోయినాయి అనుకున్న లోపల మనస్సాక్షి పోలేదు అంటుంది. నీ పాపాలు ఏమి పోలా, నువ్వు దానికి ఏమి చెల్లించలా, నీ తరపున ఇంకొకళ్ళు చెల్లించలా అని మనస్సాక్షి చెప్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇంకో చోటకి ఇంకో చోటకి పరిగెత్తుతున్నావు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క సూత్రాలు, ఆ యొక్క ఆజ్ఞలు అవి పాటించటం, మారు మనస్సు పొంది, అసలు నిన్నటి రాజారావు ఈనాటి ఈరోజు రాజారావు వేరు, మారు మనస్సు, నూతన సృష్టి, ఎక్కడ కూడా రవ్వంత ఇతరులకి అపకారం చేయకోకుండా మంచి మనస్సు, ప్రేమ, దయ, కరుణ, ఇతరులను ప్రేమించటం, త్యాగం, ఇట్లాంటివన్నీ మనం మీదకి ధరించుకున్నాం. ఇప్పుడు ఆ మార్పు వచ్చింది, ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఏమని, నేను పరలోకానికి వెళ్తా. మార్పు వచ్చింది నాకు, ఒకప్పుడు ఉన్న రకంగా నేను లేను. అందరికీ సహాయం చేయటం, మంచి మనసు, ఎవరిని దూషించకుండా, ఎక్కడ అబద్ధం ఆడుకోకుండా ఎట్లా బతుకుతున్నాం, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తాం అనే ధైర్యం. అప్పుడు లేదు, ఇన్నైనా చేయనే కాక ఏదో లోపల నువ్వేం చేయలే. పైగా ఇంకోటి ఏంటి, ప్రభువారు ఆయన మన గురించి చెల్లించేశాడు, ఆయన దర్శనంలో చూపిస్తున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అటువంటి ఆయన మనకు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇక మన ఇప్పుడు మనంతట మనం చెల్లించకపోయినా ఆయన చెల్లించిన ఆయన నేను చెల్లించానని నువ్వు ఒప్పుకుంటే దా క్రయధనాన్ని నీకు ఉపయోగిస్తానన్న ఆయన ఉన్నాడు. మీరు చెల్లించారని ఒప్పుకుంటున్నాను తండ్రి అని ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఇంకా ఆయన దగ్గర ఉంది క్రయధనం, చేస్తున్నాడు మనకి, పోయింది, నేను నా బదులు ఆయన చెల్లించేశాడు. ఇటువంటిది ఇదివరకు లేదు కదా ఎక్కడ. అందుకే నీ పాపాలు ఎట్లా పోయినాయి, నువ్వు చెల్లించావా, నువ్వు మరి నువ్వు ఇంకెవరైనా నీ తరపున చెల్లించారా అని మనస్సాక్షి గద్దిస్తూ ఉండేది. కాబట్టి ఇట్లాంటి వివరణల ద్వారా ఈయన యేసు ప్రభు దేవుడని నేను గ్రహించాను. కానీ నాకేదో కొత్తగా వచ్చిందని కాదు కదా, అది నా మిత్రుడికి చెప్పిన మాట అదే. మీ అందరికీ తెలుసు నాకేదో కొత్తగా వచ్చిందని కాదు కదా, నేను ఇదివరకు బాగానే ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను, అది మీరు అందరూ చెప్తున్నారు. నీకు కొత్తగా వచ్చింది ఏముందని నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు అని కూడా మీరు అడుగుతున్నారు. నాకు కొత్తగా ఏమి రాలేదు, కానీ ఇంకా నాకే కష్టాలు వచ్చినాయి. ఏ కష్టం అంటే ఏంటంటే మనం కొన్ని కోల్పోవాల్సి వచ్చింది, త్యాగంగా త్యాగబుద్ధి కలిగి మన దగ్గర ఉన్నది కోల్పోవాల్సి వచ్చింది. నిజాయితీగా బతుకుతున్నా, నిజాయితీగా బతికినప్పుడు మనకు కష్టాలు గ్యారంటీగా వస్తాయి. అట్లా చేస్తున్నావంటే ఏంటి, ఇది ఇరుకైన మార్గంలో నేను వెళ్తున్నా, ఇరుకైన మార్గంలో వెళ్ళటంలో ఆ యొక్క ఆనందం నేను అనుభవిస్తూ ఉన్నా. నాకు కొత్తగా వస్తే ఇదేదో జరిగిపోతే రాలేదు అని మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి నేను నా మిత్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి జనరల్గా ఏంటంటే యేసు ప్రభు ఊరికి అందరిని క్షమించేస్తాడు కాబోలు వీళ్ళందరికీ తండోపలు తండ్రి, అట్లా ఏం కాదు. దేవుడు అందరిని క్షమించే దేవుడు కాదు. మారు మనస్సు,
దానికి తగిన ఫలాలు ఫలించాలి. మన క్రియలు ఉండాలి అక్కడ. అవి ఉంటేనే మనం చేసే పనులు చూసి అనేక మంది ఈయన నిజమైన దేవుడి బిడ్డ, ఈయన నిజమైన క్రైస్తవుడు అనుకునేటువంటి ఫలం మనం ఫలించాలి. అప్పుడే పాపక్షమాపణ. మొట్టమొదటిసారి అయ్యా నాకు తప్పైపోయింది అన్నావు, మారు మనసు పొందావు, అప్పుడు తెలు. మళ్ళీ తప్పు చేస్తే లేదు, మళ్ళీ రెండోసారి పాపక్షమాపణ లేదిక. రోజు తప్పు చేసి చేయమంటే లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయాన్ని బట్టి దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. ఏది క్షమించాలో ఏది క్షమించకూడదు ఆయనకి తెలుసు. ఊరికినే ఏది పడితే అది క్షమించేటో ఏది బట్టి చేసే దేవుడు కాదు. అసలు మాట్లాడే దేవుడు ఒక క్షమించకపోతే ఇదిగో నిన్ను ఇందుకు క్షమించలేదు నిన్ను అని మాట్లాడి చెప్తాడు. కాబట్టి క్షమిస్తే ఇదిగో నువ్వు చేసిన పనులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు క్షమించాను అని చెప్పేటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఇట్లా రకరకాల వివరణలతోటి సాగిపోతూ ఉండగా ఆయన వేసిన ప్రశ్న, రెండో ప్రశ్న, ఏమండి మీకు బైబిల్ అంటే, ఆయన పక్కన ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన అడుగుతున్నాడు, ఇన్ని మా మిత్రుడిని అడుగుతున్నాడు, ఈ మాట అడుగు ఈ మాట అడుగు అంటే నా ఫోన్లో వినపడుతుంది. ఆయన ఏమడుగుతున్నాడంటే, అవునండి మీరు యేసు ప్రభు వారు స్వరం వినిపించి మాట్లాడారన్నారు కదా, ఏ భాషలో మాట్లాడాడు అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బైబిల్ గ్రంథం హిబ్రూ భాషలో గ్రీక్ భాషలో రాయబడింది, పాత నిబంధన హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. కాబట్టి ఆయన మాట్లాడారని నిర్ధారించుకోవాలంటే ఆ యొక్క వాక్యాలు పాత గ్రంథంలో అయితే హిబ్రూ భాషలో మాట్లాడి తీరాలి, కొత్త నిబంధనల వాక్యం అయితే గ్రీక్ భాషలో మాట్లాడి తీరాలని ఇలా అభిప్రాయం. అదేంటి, దేవుడు స్పష్టంగా తెలుగులో మాట్లాడాడు అన్న. అప్పుడు అన్నారాడు, బైబిల్ అసలు బైబిల్ గ్రంథం తెలుగులో లేదు కదా, తెలుగు ఏంటి ఇంగ్లీష్ ఏంటి, దేవుడికి భాషలు తెలియంది ఏమన్నా ఉంటుందా? తమిళనాడు రాష్ట్రంలో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఆ తమిళంలో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ప్రార్థన చేస్తే తెలుగులో మాట్లాడుతున్నాడు, ఇంగ్లాండ్లో ప్రార్థన చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఆడికి భాషలు రాని ఏమైనా ఉంటాయా? ఇదేంటి, అది మామూలు మనిషి అనుకుంటున్నారు ఆయన ఏమన్నా? కాబట్టి దేవుడు స్పష్టంగా తెలుగు భాషలోనే నాతో మాట్లాడాడు అని చెప్పి నేను వివరణ ఇవ్వటం జరిగింది. ఇట్లా ఇవన్నీ ఎందుకంటే అపోహలు, ఇటువంటి అపోహలు వాళ్ళకు ఉన్నాయి. ఆ అపోహలన్నింటినీ నేను నివృత్తి చేసుకుంటూ వచ్చా. పైగా బైబిల్ గ్రంథం ఆయనే రాయించాడు అన్న, మా గ్రంథాలన్నీ మా దేవుళ్ళు రాయించలేదా అని అన్నారు. ఏమో నాకు ఎక్కడా కూడా ఈ గ్రంథాన్ని, నేను ఇదివరకు చాలా మన గ్రంథాలు చదివా కదా, ఈ గ్రంథాన్ని నేనే నా ఆత్మను ఉంచి ఈ గ్రంథకర్త ద్వారా రాయించానని ఎక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. ఫలాని గ్రంథకర్త రాశాడని ఉంది కానీ దేవుడు మాట్లాడినట్టే తెలియదు. కానీ మా బైబిల్, ఈ బైబిల్ గ్రంథంలో అయితే జకర్యా గ్రంథం 7:12 ఇలా రాయబడి ఉంది అని చెప్పాను. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయమును కురువిందం వల్లే కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను అని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిపించాడు. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన అంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు 520 సంవత్సరాల క్రితం ఈ జకర్యా ప్రవక్త ద్వారా మరి ఇజ్రాయెల్ దేశంలో దేవుడు మాట్లాడిన మాట ఇది. దానికి ముందు సంఘటన ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఎన్ని చెప్పినా వినకుండా దేవుడికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ వస్తే ఆయన కొన్ని క్షమించాడు, కొన్నిటి క్షమాపడక వీల్లేదు. ఇదిగో ఇది కూడా ఉదాహరణ, దేవుడు అన్ని క్షమిస్తా అంటే అసలు ఆయన ప్రజలనే క్షమించలేదు. చూశాడు ప్రవక్తలతో చెప్పించాడు, ఒకటి క్షమించాడు, రెండుసార్లు క్షమించాడు, ఇక క్షమించడు, ప్రవక్తలు చెప్పారు వినలేదు, శిక్షించాడు, ఇదిగో మీరు నా మాట వినలేదు గనక మిమ్మల్ని 70 సంవత్సరాలు ఇతర దేశాలకు బానిసలుగా పంపిస్తున్నాను అని చెప్పేసి క్రీస్తుపూర్వం 586లో ఇజ్రాయెల్ ప్రజలందరిని బబులోను దేశానికి బానిసలుగా పంపించేశాడు. ఇక అక్కడ ప్రవక్తలు ఎవరైతే చెప్తున్నాడు, ఇదిగో మీరు చేసిన పాపానికి నేను కొన్నాళ్ళు క్షమించడానికి వీలు కళ్ళకు మీరు శిక్ష అనుభవించి తీరాలి, దానికి నా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీరు ఎంత శిక్ష అనుభవించాలి అని నేను లెక్కలు కట్టి చూశాను, మీ పాప నివృత్తి కొరకు మీరు ఒక 70 సంవత్సరాలన్నా శిక్ష అనుభవిస్తే అది పోదు,
కాబట్టి మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను అని దేవుడు మాట్లాడాడు. అప్పట్లో యిర్మీయా ప్రవక్త ద్వారా, ఏస్కేలు ప్రవక్త ద్వారా, దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు విపరీతంగా మాట్లాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా వాళ్ళు దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు? ఇది పరిస్థితి అని. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా మమ్మల్ని ఇతర దేశాలకు, అసలు మీరే దేవుడు అయి ఉండగా, ప్రపంచానికి మీరు సృష్టికర్త అయి ఉండగా మీరే మమ్మల్ని ఇక్కడ అప్పజెప్పేస్తే ఇక మేము ఇంక వెనక్కి వెళ్తామో లేదోలే అని ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా వాళ్ళకి నచ్చ చెప్తాడు. నేను శిక్ష విధించడం తప్పనిసరి పరిస్థితుల్లో నేను శిక్ష విధించా, నీ పూర్వీకులకి వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల నేను వాగ్దానాలు చేశా, మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని అని యిర్మీయా గ్రంథం మరి 33 అధ్యాయం చివరిలో చెప్తాడు. ఈ సూర్య చంద్ర నక్షత్రాదులన్నిటి సృష్టించి వాటికి విధులని ఏర్పరిచి ఎప్పటికప్పుడో తిరుగుతున్నటువంటి క్రమం మీరు చూస్తున్నారు కదా, అదన్నీ నిర్మించింది నేనే. ఒకవేళ ఈ 70 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత మిమ్మల్ని వెనక్కి తీసుకు వెళ్ళలేదు అంటే ఈ మొత్తం ప్రపంచ గమనమే ఆగిపోతుంది. అది ఆగిపోతే ఏమన్నా నేను తప్పుతాను కానీ లేకపోతే నేను మాట తప్పనయ్యాను వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు నమ్మట్లా నేను తీసుకెళ్ళి తీరతా, తప్పనిసరి పరిస్థితుల్లో మీకు శిక్ష విధించా అని చెప్తాడు. దేవుడు శిక్ష విధించకుండా వదిలే దేవుడు కాదు, విధించి తీరతాడు. అయితే విధించిన తర్వాత చెప్తాడు, మరి అట్లా అని చెప్పి వాళ్ళని బుజ్జగించి ఇదిగో ఈ సృష్టిని అంతటిని ఆయనే నిర్మించి పాలించి విధులు నిర్మించాడంటాక ఆ అధ్యాయంలో ఆ మాటలే ఉపయోగపడతాయి. ఆయన చెప్పాడు, ఇది ఈ విధులన్నీ నిర్మించిన వాడు నేనే, పగలు రాత్రి ఇలా కలగాలని ఆదేశించి నడిపిస్తున్నది నేనే. ఇవన్నీ ఆగిపోతే అప్పుడు మిమ్మల్ని వదులుతారని మీరు అనుకోండి. ఆగితే సృష్టి ఆరంభం నుంచి సృష్టి చివరి వరకు కూడా ఇవి ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని వదలను అని ఆయన వాగ్దానం చేయటం జరిగింది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఒక రాజు, ఈయనకు సంబంధించిన ఆయన కాదు, కోరేషు అని ఆయనకి ప్రేరణ కలగజేసి ఆయనకు ఆదేశించి అబ్బాయి 70 సంవత్సరాలు అయిపోయింది, నా బిడ్డలను సురక్షితంగా పంపించాలి, ఏం కోరుకుంటే అవి ఇచ్చి పంపించాలి, సకల మర్యాదలతో పంపించారు. పంపించిన తర్వాత ఈ జకర్యా ఇప్పుడు 520 సంవత్సరంలో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళన్నీ ఆస్తులన్నీ 70 సంవత్సరాలు ఎవరెవరు అయిపోయినాయి కదా, మళ్ళీ ఎవరి ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకున్న సమయంలో దేవుడు మళ్ళీ జకర్యాతో మాట్లాడిచ్చాడు. ఏమన్నాడంటే, అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట ఒకరితో ఒకళ్ళు, మన దేవుడు ఇంత గొప్ప దేవుడైనా మన 70 సంవత్సరాల్లో ఒక చోట పడేశాడు అనుకుంటున్నారట. అప్పుడు అన్నాడు, మిమ్మల్ని ఎందుకు పడేశాను అబ్బాయి అంటే, ధర్మశాస్త్రాన్ని పూర్వీకులైన ప్రవక్తల ద్వారా నేను చెప్పిన ద్వారా ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తావు వినల. దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత బైబిల్ గ్రంథంలో రాయించిన మాటలను వారు వినలేదు, అందుకు నేను పంపించా అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ఏంటి? దేవుడే తన ఆత్మ ప్రేరణ చేత నిజంగానికి 40 మంది చేత బైబిల్ రాయించడం, వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే చోట్ల అన్ని చోట్ల కూడా దేవుడు ఆత్మ చేతే, వాళ్ళెవరో తెలియదు వీళ్ళెవరో తెలియదు, అన్ని సింక్రనైజ్ అవుతాయి ఎక్కడికక్కడ. ఏది జరిగినా ఒక్క ఆయన చేత ఒక్క ఆయనే రాయించినట్టు మనకు బోధపడిపోద్ది. ఆయన ఈయన చూసుకోవాలా, ఈయన ఆయన చూసుకోవాలా, రాసిన వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల తేడా ఉంది ఈయనకి ఆయనకి రాసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళకి. అట్లాంటి వారు 40 మంది ఉన్నారు, కానీ ఎక్కడ తేడా రాదు. ఆయన చెప్పిన దానికి తేడా రాదు, ఈయన చెప్పిన దానికి ఎవరికి తేడా రాదు. ఇలా జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో నింపి రాయించాడు, కానీ వాళ్ళంతటా వాళ్ళు రాయలేదు. ఇదిగో ఇది ఉదాహరణ. ఇట్లా నేను రాయించాను అని దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. మరి మనకెక్కడ కూడా ఆయన రాయించాడు అని ఎక్కడ కూడా అటువంటి మనం ఎరగం కదా అని నేను చెప్పడం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన రాయించిందే ఈ బైబిల్. ఆ తర్వాత నాకు దర్శనాలు వచ్చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఈయనే రాయించాడు అని తెలిసిపోయింది. ఎట్లా? వచనాలు చెప్పేసేవాడు. ఏస్కేల్ 2:3-4 అని రాత్రులు స్వరం వినిపించేది. ఆ యొక్క ఏస్కేల్ గ్రంథంలో అది ఏముందో నాకు అంత క్రితం తెలియదు. పొద్దున్నే చూసుకునేవాడు, ఓహో ఇది నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే 118వ కీర్తన చదువు అని వచ్చేది, అయ్యా ఇది నాకు ఇచ్చిన ఆజ్ఞ. ఫలానా పేజీ అని స్వరం వచ్చేది, ఇది నాకు ఆజ్ఞ. మరి ఇవన్నీ ఆయనకి ఎట్లా తెలుసు? బైబిల్ గ్రంథం ఆయన రాయించకపోతే, బైబిల్ గ్రంథంలో వచనాలతో సహా ఇదిగో రోమా 8:29 ప్రకారం నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు ఒకదారు. ఆ 8:29 చూస్తే ఇదిగో నిన్ను ఏనాడో నేను ఏర్పరచుకుని ఉన్నాను, నువ్వు నా పని చేయవలసి ఉంటుంది అని చెప్పి ఉంది దాంట్లో. ఈ దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్ గ్రంథం అంతా దేవుడే రాయించాడు, ఆయనే
ఆయన చేత రాయించబడింది, ఆయనే పలుకుతూ ఉన్నాడని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి హిబ్రీ భాషలో మాట్లాడాడా, ఏ భాషలో మాట్లాడాడు, బైబిల్ గ్రంథం ఆ భాషలో ఉందిగా, ఇటువంటి మరి అపోహలు పడకోకుండా నేను ఈ మాటలన్నీ వివరించడం జరిగింది. ఇది రెండో డౌట్ని క్లారిఫై చేయడం జరిగింది ఆ రకంగా. ఇక తర్వాత ఇంకొక ప్రశ్న వేశాడు, ఏమనంటే మీరు చిన్నప్పటి నుంచి అనుభవించిన మేలులన్నీ ఈ దేవుడి వల్లే కలిగినాయని, మరి మీ క్రియాఫలాలుగా మీ తల్లిదండ్రులు చేసిన క్రియల ఫలంగా ఈ దేవుడే ఇచ్చాడని మీరు రాశారు కదా, ఒక దర్శనంలో రాశారు. దేవుడు ఒక దర్శనం చూపించాడు నాకు చిన్నప్పుడు జరిగినటువంటి, ఆ దర్శనాల్లో తర్వాత వస్తుంది, నాకు చిన్నప్పుడు జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని చూపిస్తూ ఆయన హస్తమే నన్ను రక్షించినట్టు చూపించాడు. అప్పటికి నేను యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, నాకు తెలియదు, నా కుటుంబ సభ్యులు కూడా తెలియదు, కానీ ఇప్పుడు చూపించాడు. దీని దృష్టిలో పెట్టుకుని మరి దేవుడు ఈ దేవుడే చేశాడా ఇది అని నేను గ్రహించడం జరిగింది. మరి తర్వాత అనేక వచనాలు చూస్తే ఎవరి క్రియాఫలములను వారికి దయచేయవాడను నేనే, నరులందరి మార్గములను వారి క్రియలను వారి ప్రవక్తలను నేను కన్నులారా చూచుతున్నాను. ఎందుకు ఇవన్నీ ఒక చోట రాసి అవన్నీ ఇవ్వాలి, నీ హయాంలో ఇస్తే నీకు, లేకపోతే నీ పిల్లలు నీ మనవల హయాంలో ఇవ్వటానికి చేస్తున్నాను అని చెప్పి అనేక వచనాలు ఉన్నాయి. దీన్ని బట్టి నరులందరి మార్గాలను ఆయన చూడటం, ఇజ్రాయెల్ ప్రజలకు కదా ఆయన దేవుడు, నరులందరి మార్గాలను చూస్తున్నానంటాడు. ఎందుకు అంటే నరులందరికీ ఆయనే దేవుడు. ఈ క్రియాఫలాలు ఇచ్చే పూచి ఆయన తీసుకున్నాడు. ఈ భూమి ఈ యొక్క సృష్టిని సృష్టించి నరులందరికీ గాలి నీరు వర్షం ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల, భారత ప్రజల, లేకపోతే యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళ, ఇంకా వేరే దేవతలను ఆరాధించేవాళ్ళ, ఆయనకి అదేం సంబంధం లేదు. ఆయన సృష్టి నిర్మాణంలో సూర్యుని నిర్మించింది ఎందుకు నిర్మించాడు, ఈ ప్రాణి కోటికి అంతటికి కావాలని నిర్మించాడు. అందుకు క్రైస్తవులని కానీ అందరూ ఉంటారు, ఈ ప్రాణి కోటికి అందరికీ సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, ఇది ఇలా తిరగాలి, పగలు కావాలి, రాత్రి కావాలి, ఇది అందరికీ సంబంధించి అందరికీ ఇవ్వాలి. అలాగే ఈ ప్రాణులందరి యొక్క క్రియలు ప్రవర్తన ఆయన గమనించాలి, గమనించి ఈయన తప్పు చేస్తున్నాడా, ఈయన రైట్ చేస్తున్నాడా, ఇవన్నీ గమనించాలి, గమనించి వాటి ఫలాలు ఆయన న్యాయవంతుడు అట్లా చూసిన దేవుడు, అది న్యాయం. అంతే తప్ప ఎవరికి పడి ప్రార్థన చేసేసి లేకపోతే ఎక్కువ కానుకలు ఇచ్చేసి ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడా దేవుడు, ఇవ్వడు. వాళ్ళకి ఇవన్నీ లెక్కలు ఉంటాయి, ఈ లెక్కల ప్రకారమే నేను నా తల్లిదండ్రులు కానీ నా తాతలు కానీ వారిని వేరే వేసి చూసుకున్నా. చూసుకుంటే నిజమే వాళ్ళు చాలా త్యాగపూరితమైన జీవితం జీవించారు. వారికి అసలైన దేవుడు ఎవరో తెలిసినా తెలియకపోయినా ఆ దేవుడు చూస్తున్నాడు రా, ఆ దేవుడు ఉన్నాడు పైన అనేవాళ్ళు. ఎంతసేపు మన చిన్న తప్పు చేసినా ఆ దేవుడు చూస్తాడు అనేవాడు. ఆ దేవుడు అని ఇట్లా అనగానే ఎక్కడికి వెళ్తుంది, ఉన్న దేవుడైనా యెహోవా దేవుడికి వెళ్తుంది. వాళ్ళకి తెలియదు కానీ ఆ దేవుడు చూస్తున్నాడు, మనం తప్పు చేయకూడదు అని ఆ దేవుడు భయంతో బతికారు, త్యాగపూరితమైన జీవితాలు జీవించారు. కాబట్టి మా కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. నేను ఒక్కడనే కాదు, నా కుటుంబంలో ఇద్దరు తమ్ముళ్ళు, గెస్ట్ ఆఫీసర్ అంతా బాగున్నాం. ఇదంతా ఏంటంటే క్రియాఫలాలు, వాళ్ళ క్రియాఫలాలు వచ్చాయి. అలాగే నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఎవరైనా ఏదైనా కుటుంబంలో చాలా కిరాతకంగా తప్పుడు పనులు చేసిన ఒకళ్ళు ఉంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవల తరంలో ఆ శాపాలు వాళ్ళ మీదకి రావటం చూశాను నేను. మనం కూడా అనుకుంటుంటాం వీడి పూర్వీకులు చేసిన పాపం వీడికి వచ్చింది, వీడి మీద కొట్టింది అని. అట్లాగే అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు చూసి వీడి పూర్వీకులు చేసిన పుణ్యం వీడి మీదకి వచ్చింది. ఇవన్నీ తెచ్చి ఇచ్చిన ఆయన ఎవరు, నేను ఇదంతా దాచిపెట్టి తెచ్చి ఇచ్చింది నేను అని చెప్పిన ఆయన ఎవరు అంటే బైబిల్లో గ్రంథంలో దేవుడు, ఇది నేను భద్రంగా దాచి ఇచ్చాను అన్నాడు. మరి అందరికీ ఇచ్చేస్తున్నాడు కదండి, ఎవరు చేయాలో మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్దుగా అంటే నో. ఈ జన్మ పాపం అలాగే కర్మ పాపం అనేవి మన పూర్వం నుంచి ఆదామ హవ దగ్గర నుంచి వస్తున్నటువంటి పాపాలు కొట్టివేయబడాలంటే దానికి శిక్ష అనుభవించాలి. మనమంటే కర్మ పాపం గురించి అనుభవించాలి, మరి జన్మ పాపం కూడా ఉంది కదా పూర్వీకుల నుంచి, మన యొక్క పితరులు అయినటువంటి ఆదామ హవలు చేసిన పాపం ద్వారా ఆ యొక్క శిక్ష మన మీదకు వచ్చేస్తుంది. ఇది పోవాలంటే దీనికి క్రయధనం చెల్లించాలి ఈ శిక్షకి. కాబట్టి ఈ పాపాలు పోవటానికి మరి యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి రావటం జరిగింది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క క్రియాఫలాలైతే దేవుడు ఇస్తాడు, కానీ
ఈ పరలోకం వెళ్ళాలంటే మన మీద పాపము నిలిచి ఉన్నంతసేపు ఆ యొక్క కాంతిని మనం తట్టుకోలేము. మరి అనేక మంది భక్తులు యొక్క జీవిత చరిత్రలు చదివాను, కొంతమంది భక్తుల ఆత్మలు పరలోకం నరకం తీసుకెళ్ళి దేవుడు చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళ కళ్ళ ముందే అనేక మంది ఆత్మలు మరి ఇట్లా నరకానికి వెళ్ళిపోవటం చూచారు. మరి అక్కడ మరి ఎవరో ఒక ఆత్మని ఈ భక్తుడి యొక్క బంధువుల ఆత్మని, అయ్యా ఈయన్ని పరలోకం తీసుకెళ్ళమంటే ఆయన ఎదురుగానే పరలోకం దగ్గరికి తీసుకెళ్ళటానికి యేసు ప్రభు ప్రయత్నం చేసిన ఆ ఆత్మ అక్కడ కాంతి తట్టుకోలేక మళ్ళీ వెనుదిరిగి నరకంలోకి వెళ్ళిపోయినట్టు చూపించారు చెప్పారు. కాబట్టి ఆత్మలు అక్కడ ఉండలేవు. యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే జన్మ పాపము అలాగే ఈ పాపము కొట్టివేయబడి పరలోకానికి చేరతాము అనేది ఉంది. కాబట్టి క్రియాఫలాలను ఇచ్చేది ఈ దేవుడే అందరికీ అని నేను గ్రహించాను. మా కుటుంబంలో మాకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ దేవుడి వల్లే కలిగినాయి అని గ్రహించడమే కాకుండా ఇక ఈ యొక్క యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే మనం నరకా నుంచి తప్పించుకోలేం. కాబట్టి ఉన్నది ఒకటే మార్గం కాబట్టి మరి ఆ యొక్క మార్గంలో నేను వెళ్ళటం జరిగింది తప్ప ఏదో నాకు కొత్తగా ఆయన ఇచ్చాడని కానీ నేను రావటం జరగలేదు అని చెప్పడం జరిగింది. మరి ఈ మాటలు ఎక్కడున్నాయి? ఈ ఎవరి క్రియాఫలాలను వారికి ఇచ్చాను అన్నటువంటివి ఎక్కడున్నాయి అని నేను దీంట్లో గ్రంథంలో చూశాను. నిర్గమకాండం 20:5 ఏం చెప్పాడంటే 5:6 ఏలైనగా నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అని చెప్పారు. దీన్ని బట్టి ఆయనే మరి నరులందరి మార్గాన్ని నేను పరిశీలిస్తూ వారి యొక్క దీన్ని చేస్తున్నానని చెప్పి వేరే 20 యిర్మీయా గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆయన ఆ గ్రంథంలో చెప్తాడు ఏమనంటే తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లలలో ఒడిలో వేయువాడవు నీవే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియ జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుతున్నావు అని చెప్పి యిర్మీయా గ్రంథం 32:17-19 చెప్పబడింది. దీన్ని బట్టి నరులందరి మార్గం వాళ్ళు క్రైస్తవులు ఇక్కడేనా కాదు, ప్రపంచంలో ఉన్న నరులందరి మార్గాలను కన్నులారా ఆయన చూస్తూ ఉన్నాడట. అలా చూడబట్టే కొర్నేలి అనేటువంటి ఒక ఆయన్ని ఆయన క్రైస్తవు ఆయన యొక్క యూదుడు కాకపోయినప్పుడు ఆయన యొక్క మంచి పనులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నులారా చూచి ఇదిగో నువ్వు ఈ పని చేయాలి నరకం నుంచి తప్పించుకోవాలంటే ఆ పేతురుని పిలిచి బైబిల్ గ్రంథంలో దేవుడిని అనుసరించి పేతురుని పిలిచి బాప్తిజం తీసుకుని తీరాలి అని పంపించడం మనకు కొత్త నిబంధనలో ఉంది అపొస్తలుల కార్యములు. కాబట్టి దేవుడు అందరి క్రియాఫలాలను ఆయన చూస్తున్నాడు, దాని ఫలితం ఇస్తూ ఉన్నాడు. నరకం తెప్పించుకోవటానికి మార్గం ఇది ఒకటి కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలని కూడా చెప్తూ ఉన్నాడు. కొన్నేళ్ళకి చెప్పాడు, అలాగే బైబిల్ గ్రంథం నిండా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పబడింది ఏంటి అంటే మరి ఆయన ఇప్పటి వరకు మాకు వచ్చిన అన్నీ కూడా యేసు ప్రభు వారు ఇచ్చారని నాకు నిజంగా కూడా తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆయన ద్వారానే వచ్చినాయని నేను గ్రహించడం జరిగిందని ఈ ప్రశ్నకు కూడా నేను ఆన్సర్ నా మిత్రుడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి అపోహలు ఎవరికైనా ఉండుంటే అవి తొలగించుకోవచ్చు. అలాగే మనకు కూడా ఇటువంటి డౌట్లకు ఆన్సర్లు ఇప్పటివరకు తెలియకపోతే ఇవి తెలుసుకుని ఓహో దీని ద్వారా ఇలా జరుగుతుందని మనం ఉంటే అనేక మందికి వారి సందేహాలు నివృత్తి చేయగలిగిన స్థితిలో మనం ఉంటాం. కాబట్టి ఈ యొక్క దర్శనం ద్వారా ఇరుకైన మార్గం అని తెలిసింది, ఎక్కడ కూడా తొట్టెళ్లకుండా ఉండాలని తెలిసింది, దేవుడు ప్రతిసారి క్షమించడని దేవుడు ఖచ్చితంగా శిక్ష అమలు పరుస్తాడని తెలిసింది, ఎక్కడ ఏది అవసరం ఆ మేరకే శిక్ష తగ్గిస్తాడు లేకపోతే క్షమిస్తాడు కానీ ప్రతిదీ క్షమించడని, ఖచ్చితంగా పాపానికి శిక్ష అనుభవించవలసి ఉంటుందని, ఈ యొక్క మార్గం ఖచ్చితంగా ఇరుగైన మార్గమే, దీంట్లో వెళితేనే మన పరలోకం చేరగలడం అని నా దర్శనం ద్వారాను ఈ బైబిల్ గ్రంథంలో నేను గ్రహించడం జరిగింది. అనేక మంది దీన్ని గ్రహించి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలని గ్రహించాలని నేను అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని మాటలను దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ఈరోజు ప్రభు. మరి 37 ఎపిసోడ్లో కూడా తండ్రి ఈ యొక్క పరలోక మార్గం ఎంత కష్టమైంది అనేది మీరు బయలుపరిచారు. ఆ విషయాలు ప్రభు నా నోటి ద్వారా మీరు మాట్లాడించారు, అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచారు.
వారు కూడా గ్రహించే శక్తిని వారికి దయచేశారు. అలాగే వారు అనేక మందికి ఈ వెలుగును ప్రకాశింపజేయ నిమిత్తం వారిని మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభువ, ఆ కుటుంబాలన్నింటిని దీవించు. వారంతా అభివృద్ధి చెందడం ద్వారానే, ఫలించడం ద్వారానే మీ నామ మహింపరచబడుతుంది కాబట్టి వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. అలాగే నన్ను నా పరిచర్యను కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.